శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర నమః సనాతనం ప్రేక్షకులకు శుభోదయం ఇటీవల మనం ఒక వీడియో చేసుకున్నాం ఈశ్వరుడు అంటే ఈ యేసు ప్లస్ వరుడు ఈశ్వరుడు ఇట్లా పెడుతున్నారు అంటూ దాని మీద సంబంధించి మనం ఒక వీడియో చేశాం దాని కింద కామెంట్ అనమాట ఏమిటయ్యా కామెంట్స్ అంటే జీసస్ మనుషులకు విలువిచ్చాడు కులాలకు కాదు ఈ కామెంట్ ఎవరన్నా గాక వాళ్ళకి నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే జీసస్ ఎంతవరకు మనుషులకు విలువిచ్చాడు అనేటువంటి దాని మీద నేను సిరీస్ చేస్తాను మీ బైబిల్లో నుంచి తీసుకొనే నేను సిరీస్ చేస్తాను కనుక అప్పటిదాకా కొంచెం ఎదురు చూసేటువంటి ప్రయత్నం చేయండి మా దేవుడు కులాలకు విలువనివళ మా దేవుడు కూడా మనుషులకే విలువనిచ్చాడు కుమ్మరివాడు చేసినటువంటి మట్టి పువ్వులను వెంకటేశ్వరుడు స్వీకరించాడండి తొండమాన్ చక్రవర్తి చేసినటువంటి బంగారు పూల పూజను తిరుమల ఏం స్వీకరించ అతని దగ్గరికి పంపించి ఆ కుమ్మరివాడి దగ్గరికి తొండమాన్ చక్రవర్తికి కనువిప్పు కలగజేశాడు ఇది మా ధర్మం ఇది మా దేవుడు అలానే సనాతన ధర్మం శూద్రుల ఇంట్లో భోజనం చేస్తే మలం తిన్నట్టే అని మన గ్రంథాల్లో ఉంది ఇది రైట్ అని చెప్పని పెట్టారు మీరు కామెంటు ఛాలెంజ్ చేస్తున్న మా సనాతన ధర్మంలో నువ్వు ఎట్లాగూ సనాతన ధర్మానికి చెందినవాడు కాదని కామెంట్లను బట్టి తెలుస్తోంది మా సనాతన ధర్మంలో శూద్రుల ఇంట్లో భోజనం చేస్తే మలంతో సమానం అనేటువంటి మాట ఏ ధర్మశాస్త్ర గ్రంథంలో ఎక్కడ వేదంలో ఎక్కడ పురాణాల్లో ఎక్కడ చెప్పబడిందో నువ్వు దాని ప్రమాణం దమ్ముంటే చూపించు నీతి సిగ్గు శరం మానం అభిమానం నీ దగ్గర ఉంటే ముందు చూపించు చూపించి సప్రమాణంగా అప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయి విడగొట్టేటువంటి ప్రయత్నాలు చేయక ఊరికి రెచ్చగొడితే ఇక్కడ రెచ్చబోయేటువంటి వాళ్ళు ఎవరు లేరు సప్రమాణంగా మాట్లాడాలేదని మాట్లాడితే శూద్రుల ఇంట్లో వరన్నా భోజనం చేస్తే అది మలంతో సమానం అని చెప్పని సనాతన ధర్మంలో ఎక్కడుందో నువ్వు చూపించు నువ్వు తినేది అన్నమే అయితే ఇంకేదీ కాకుండా ఉన్నట్లయితే అది చూపించు అలానే బ్రాహ్మలంతా కలిసి దేశాన్ని సర్వనాశనం చేశారు ఇక్కడ బ్రాహ్మలు ఎందుకు వచ్చారు అసలు నేను పెట్టింది ఏమిటి నువ్వు మాట్లాడుతోంది ఏమిటి నేను హిందువుల గురించి మాట్లాడుతున్న హిందువులు అంటే బ్రాహ్మణులు ఉంటారు క్షత్రియులు ఉంటారు వైశ్యులు ఉంటారు శూద్రులు ఉంటారు నానా గోత్రాల వాళ్ళు ఉంటారు నానా కులాల వాళ్ళు ఉంటారు మీ అందరం కలిస్తేనే సనాతన ధర్మం సో ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది ఇది కదా మీరు చూస్తున్నటువంటి మాయ ఇక్కడ కదా మీరు చూస్తున్నటువంటి తప్పులు దేవుళ్ళు ఇంతమంది ఉంటారా ఎవరి ఇష్టం వారిది నీకే నొప్పి ఇది కదా నువ్వు అడిగింది దేవుళ్ళు ఇంతమంది ఉంటారా ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నాణ్యదస్తి కదాచన ఇది మాకు మా ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట అంటే మా వేదమే ఉపనిషత్తులు వేదాల్లో భాగాలే ఉన్నది ఒకటే ఒక్క పరబ్రహ్మము ఇతరమైనవి ఏవీ లేవు సాధకుడి యొక్క ఉపాసనా సౌలభ్యం కోసం ఆ బ్రహ్మమే అనేకమైనటువంటి దేవతా రూపాలలో సాకారంగా ప్రకటితమవుతోంది అంటూ ఆ సాకారమైనటువంటి రూపాన్ని ఎలా ఆరాధన చేయాలి సగుణ బ్రహ్మంగా నిర్గుణ బ్రహ్మంగా ఎలా ఆరాధన చేయాలి అనేది చాలా స్పష్టంగా మా ధర్మశాస్త్రం మాకు చెప్తోంది ఆ ధర్మం అందరికీ కూడా బోధ చేస్తున్నాం అది అర్థం చేసుకున్నటువంటి వారు చాలామంది ఈ సనాతన ధర్మంలో ఉన్నారు అలానే జీసస్ ఈజ్ రియల్ హీఈస్ ఇన్ హిస్టరీ నో రామ నో కోటి ఇన్ హిస్టరీ ఈ కోటి ఎవరో నాకు అర్థం కాలే ఇంతవరకు చరిత్రలో మా రాముడు హిస్టరీలోనే ఉన్నాడు మా కృష్ణుడు హిస్టరీలోనే ఉన్నాడు పురాణాలు కూడా హిస్టరీయే అయితే జీసస్ ఎప్పటి నుంచి వచ్చాడు యోహవా ఎప్పటి నుంచి వచ్చాడు వీళ్ళ యొక్క కాలం ఏమిటి ఇదంతా కూడా త్వరలోనే సిరీస్లో నీకు తెలియజేస్తాను ఎందుకంటే ఇప్పుడు లెంత అయిపోతుంది వీడియో అని చెప్పని ఇక్కడ అన్నీ కూడా మాట్లాడట్లేదు వీటన్నిటికీ కూడా నేను సమాధానాలు చెప్తాను అలానే నువ్వు కూడా నాకు సమాధానం చెప్పాలి నీకు సిగ్గు శరం ఉన్నట్లయితే శూద్రులు ఇంట్లో భోజనం చేస్తే మలంతో సమానం అంటానికి మా ప్రమాణం ఎక్కడుంది అలానే సత్యం లేనిది వరల్డ్లో ఎక్కువ దేశాలు జీసస్ను నమ్ముకుంటున్నారంటావా మన దేవుళ్ళు ఎందుకు నమ్మట్లేదు మళ్ళీ ఇక్కడ మన ఎందుకు పదం వచ్చింది అంటే నువ్వు జంతువులాగా ఉంటూ ఇట్లాంటివన్నీ కూడా ప్రాబల్యానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నావు విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నావు ఖచ్చితంగా హిందువు కాదు ఇక్కడ మన దేవుళ్ళను ఎందుకు నమ్మట్లేదు దీని మీద కూడా సిరీస్ చేస్తాను ఏ ఏ దేశాల్లో మన దేవుళ్ళు నమ్ముతున్నారు ఎక్కడెక్కడ ఇవన్నీ కూడా బయలుపడుతున్నాయి అసలు సనాతన ధర్మం ఎంతవరకు కూడా విస్తరించి ఉంది ఇవన్నీ కూడా తెలియజేస్తాను ఎందుకనంటే ఇంతవరకు కూడా అరబ్ కంట్రీస్లో మీరు ఒక్క చర్చిని కట్టగలిగారా కానీ మేం కట్టే మా దేవాలయాన్ని కట్టుకున్న అరబ్ కంట్రీలో ఇది సనాతన ధర్మానికి ఉన్నటువంటి గొప్పదైనటువంటి తత్వం సనాతన ధర్మానికి ఉన్నటువంటి గొప్ప విలువ ఇది ఇవన్నీ కూడా తెలియజేస్తూ త్వరలోనే సిరీస్ అంతా కూడా తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు వీళ్ళ భారతీయుల గురించి భారతదేశాన్ని గురించి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడేటువంటిది అంతేకాకుండా ఒకటి బాహ జ్ఞాపకం పెట్టుకోండి హిందువులైనటువంటి వారందరూ కూడా నల్లట్ట పుస్తకం ఒకటి చేతిలో పెట్టుకొని వచ్చి నువ్వు పాపివి అని ఎవరన్నా మిమ్మల్ని అన్నట్లయితే కనుక చెంప చెళ్ళు అనిపించండి వాడేవాడు మనల్ని పాపి అని చెప్పండి డిక్లేర్ చేయడానికి మనం ఎవరిని కూడా మన మతంలోకి లాగట్ల వీళ్ళే వాళ్ళ మతాల్లోకి లాక్కుపోతున్నారు దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి ఎవరు ఎవరి వెనకాల పడి ఏడుస్తున్నారు అనేటువంటి దాన్ని క్షమించేదే లేదు ఇటువంటి వ్యాఖ్యలన్నిటినీ కూడా వీటన్నిటికి కూడా చక్కగా సమాధానం చెప్తాము మేము కాంగా ఉన్నాము అని అంటే ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము అని అర్థం అంతేగాని చేత గాని చవట దద్దములం అనేటువంటి అర్థం కాదు అలుగటయే రాని అజాత శత్రువు అడిగిన నాడు అన్నట్టుగా మేం కనుక తిరిగి సమాధానాలు చెప్పడం ప్రారంభం చేస్తే ఎలా ఉంటుంది అనేది రుచి చూపించడం ప్రారంభం చేస్తాం మా ఒక్కొక్క వీడియో మీకు చంప చెళ్ళు మనివించే విధంగా ఉంటాయి తస్మాత్ జాగ్రత్త అని చెప్పని హెచ్చరిక చేస్తున్నాను ఎవరైతే సనాతన ధర్మం మీద పడి ఏడుస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ హెచ్చరిక చేస్తున్నాను మరోమారు మలిగలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి